नारायण भगवान की जय। अक्षर ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। अथ तृतीयोध्याय प्रारंभः। పూర్వం ఉల్కాముఖుడని ఒక రాజు ప్రజలను కన్నతండ్రి వలె చూస్తూ ఆ రాజ్యపాలన చేస్తున్నాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణం కలది. ఆ దంపతులు ప్రతి దినంలో కూడా దేవాలయాలకు వెళుతున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒకరోజు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. సాధు అనే ఒక వైశ్యుడు అనంతమైన ధర్మంతో పడవను నింపుకొని వ్యాపారానికే ఆ మార్గంలో పోతూ తన పడవను ఒడ్డుకు పట్టించి ఇక్కడ ఏదో పూజ జరుగుతుంది కాబట్టి వెళ్ళి తన దండం పెట్టుకొని వెళదామని చెప్పి ఆ పడవను ఒడ్డుకు పట్టించాడు. రాజు యుద్ధకు పోయాడు. ఓ రాజా, మీరేంటి సత్యనారాయణ వ్రతం ఈ వ్రతం చేస్తున్నారేంటి అని అడిగేటప్పటికల్లా, అసలు ఇదేమి పూజ అనేటప్పటికల్లా, అప్పుడు ఆ రాజు, మాకు ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, అంతా ఉంది, కానీ మాకు సంతానం లేదు. అంటే రాజుకు కావాల్సింది ప్రధానంగా ఏంటిది? సంతానం. తన తర్వాత పాలించడానికి ఒక రాజకుమారుడు కావాలి కాబట్టి మాకు సంతానం లేదు, కనుక మేము సంతానాన్ని పొందుడికి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తున్నామని చెప్పేటప్పటికల్లా ఓ రాజాని చెప్పానే ఈ వ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుందని అడిగాడు. నిజంగానే కలుగుతుంది అనేటప్పటికల్లా సరే అని చెప్పి నమస్కారం చేసుకున్నాడు, తీర్థ ప్రసాదాలు తీసుకున్నాడు, భోజనం చేసి వ్యాపారానికి వెళ్ళిపోయి వ్యాపారం పూర్తి చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి తన భార్యైన లీలావతికి చెప్పాడు. సత్యనారాయణ వ్రతం ఒక వ్రతం ఉంది కదా, ఆ వ్రతం ఆచరిస్తే సంతానం కలుగుతుందా, మనకు సంతానం కలిగితే కనుక ఖచ్చితంగా ఆ వ్రతాన్ని ఆచరిద్దానులే అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకున్నారు. సరే, స్వామివారి అనుగ్రహంతో 10 మాసాల తర్వాత ఒక కుమార్తెకి జన్మనిచ్చారు. ఆ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టారు. ఆ కళావతి ఎలా ఉందంటే పౌర్ణమి నుంచి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఎలా అయితే చంద్రుడు ఉద్భవిస్తాడో అలా దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతున్నది అనమాట. అప్పుడు లీలావతి భర్తను చూసి, నాథ, మనకు సంతానం కలిగితే మరి సత్యనారాయణ వ్రతాన్ని చేద్దామన్నారు కదా, చేద్దాం అనేటప్పటికల్లా మనకు కలిగిన అమ్మాయి కాబట్టి అమ్మాయి వివాహకాలంలో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిద్దాలని చెప్పి అప్పటికాలకు సమాధానం చెప్పాడు. మళ్ళీ ఆ వ్యాపారానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతకాలానికి కష్టవర్షాద్ భవేత్ కన్యా తెలిపి చూస్తుండగానే వయసు తిరిగి వచ్చింది. అమ్మాయికి వివాహం వయసు వచ్చేటప్పటికల్లా ఒక తగిన వరుణ వెతుకు తీసుకురమ్మని చెప్పి పంపాడనమాట. ఒక యోగ్యుడైన ఒక వైశ్యకుమారిని తీసుకుని వచ్చేటప్పటికల్లా అతను అన్ని విధముగా తగిన వానుడు చూసి మహావైభవముగా పెళ్లి చేశాడు ఆ వైశ్యుడు. ఆ ఆనంద సమయంలో, అంటే మనం కూడా చాలా ఆనందంగా ఉన్నప్పుడు భగవంతుడు విగ్రహం చేశారు, అట్లా ఆనంద సమయంలో భగవంతుడు మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత మళ్ళీ వ్యాపారం కోసం అల్లుడితో సహితంగా ఒక రత్నసాగపురానికి వెళ్ళాడనమాట. భగవంతుడు అనుకున్నాడు, వీడికి సంతానం కలిగితే వ్రతం చేస్తా అన్నాడు, అమ్మాయి వివాహకాలంలో వ్రతం చేస్తా అన్నాడు, ఈ 2 సార్లు వ్రతం చేయలేదు కాబట్టి వీడికి తగిన పాఠం చెప్దామని చెప్పి వీడికి దారుణమైన కఠినమైన దుఃఖం కలుగుగా కానీ క్షమించాడు అనమాట. ఆ రాత్రి ఎందు రాజుగారు ధనాగారం నుండి ఒక దైవదూతలు ఇద్దరు దొంగలుగా మారి ఆ ధనం సంచులన్నీ దొంగలించి వైశ్వదోదిని పారిపోయారనమాట. ఆ భటులేమో ఆ దొంగలను పట్టుకోవడానికి వచ్చేటప్పటికల్లా ఆ దొంగ ధనం సంచులు అక్కడే ఉండడు చూసి, వారు ఇద్దరే ఉండడు చూసి వీళ్ళ దొంగలను నిశ్చయించుకొని ఆ ధనం సంచులు ఆ వైశ్యులు ఇద్దరిని కూడా పట్టుకొని రాజుగారి వద్దకు తీసుకుని పోయి, ఓ రాజా, ధనము దొంగలు అందరినీ కూడా పట్టుకుని తీసుకుని వచ్చాము, విచారించి శిక్ష విధించండి అనేటప్పటికల్లా విచారించేదే లేదు, వీరికి తీసుకుపోయి కారాగ్రహంలో బంధించండి అని చెప్పి ఆజ్ఞాపించారు. ఆ దైవమాయ వల్ల ఎంత ప్రార్థించినా కూడా వారి మాట వినేవారు లేరనమాట. అక్కడ చూస్తేనేమో అదే దైవదూతలు మళ్ళీ కళావతి లీలావతి ఇంట్లో కూడా బంగారాన్ని అంతా మాయం చేశారు. అక్కడ చూస్తే కళావతికి చాలా కష్టాలు వచ్చాయి, లీలావతికి రోగం వచ్చి మంచార పడింది. ఆ కళావతి ఇంటింటికి తిరిగి భిక్ష ఎత్తుకొని తల్లిని పోషిస్తుంది అనమాట. ఇక్కడ మరి భర్త అల్లుడు రాలేదు కదా, భర్త మామ రాలేదు కాబట్టి ఇంటింటికి తిరిగి భిక్ష ఎత్తుకొని బ్రతుకుచుండేటప్పటికల్లా ఒక గృహం సత్యనారాయణ వ్రతాన్ని జరుగుతున్నట్టు చూసి అక్కడే ఉండి కథ విని తీర్థ ప్రసాదాలు తీసుకుని రాత్రి ఇల్లు ఆలస్యంగా వచ్చిందనమాట. అమ్మా, ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు అని అడిగేటప్పటికల్లా ఏదో సత్యనారాయణ వ్రతం అమ్మా, ఆ వ్రతం అయ్యే వరకు అక్కడే ఉండి తీర్థ ప్రసాదం తీసుకొని భోజనం చేసి వచ్చాను, అది కూడా ప్రసాదం తీసుకొని వచ్చాను అనేటప్పటికల్లా అప్పటికి లీలావతి కథ వృత్తాంతం అంతా కూడా గుర్తొచ్చి, అమ్మా, స్వామివారి మాయ వల్లే నువ్వు మాకు జన్మనిచ్చావు అని అనుకొని ఇద్దరు కూడా ఇద్దరు భిక్షాటనకి వెళ్ళి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిద్దామని చెప్పి సంకల్పం చేసుకున్నారు. ఆ రాత్రి ఎందు స్వామివారి సంతుష్టుడే ఆ రాత్రి ఎందుకు చంద్రకేతు మహారాజు సాక్షాత్కరించాడు చంద్రకేతు మహారాజుకి. ఓ రాజా, నీ కారాగారంలో బంధింప వైశ్యులిద్దరు కూడా దొంగలు కాదు, వారు నీ వ్యాపారానికి వచ్చిన నీ రాజ్యానికి వచ్చిన వైశ్యులు, వారిని వెంటనే విడిచిపెట్టివేయమో లేకపోతే నువ్వు సర్వనాశనం అవుతామని చెప్పేటప్పటికల్లా రాజు మర్నాడు సూర్యోదయం అనే వెంటనే మంత్రి పురోహితులందరినీ కూడా పిలిపించి సభ చేసి తనకు వచ్చిన కళ సభలను వారందరికీ కూడా చెప్పేటప్పటికల్లా మంత్రి పురోహితులందరూ కూడా నిశ్చయించారనమాట వారిని వెంటనే విడిచిపెట్టివేయాలని చెప్పేటప్పటికల్లా వారిని తీసుకుని వచ్చి కట్టుకోవడానికి నూతన వస్త్రాలు ఇచ్చి తీసుకున్న దానికంటే రెట్టింపు ధనం ఇచ్చి ఇచ్చిన తర్వాత ఓని మీకేదో దైవశాపం ఉన్నది కనుక దాన్ని విముక్తి చేసుకుంటే కనుక మీకు ఇంకా కష్టాలు రావని చెప్పి రాజు చెప్పేటప్పటికల్లా ఆ వైశ్యులిద్దరూ కూడా సరే రాజా అని చెప్పి రాజుగారికి నమస్కారం చేసి తమ దారిని పోయారనమాట. ఇది స్కాందపురాణే రేవాఖండే తృతీయోధ్యాయ సమాప్త. అక్షతలక్ష్మి చేయండి.